Hi friends, my name is Raj. Welcome to Telugu Tech Tip. Today topic ఒక పిక్లో అన్వాంటెడ్ థింగ్స్ని ఎలా రిమూవ్ చేయాలి. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మొబైల్లో ఒక అప్లికేషన్ వేసుకోవాలి. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేసా. ఫస్ట్ కనిపిస్తుంది కదా రీటచ్ ఫొటోస్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఓపెన్ మ్యాప్ క్లిక్ చేస్తున్నా. ఎలా క్లిక్ చేయండి. టాప్లో చూస్తే రీటచ్ ఫొటోస్, రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, దానికోసమే యూజ్ అవుతుంది ఈ యాప్. ఇది ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చాలామంది ఫోన్స్తో అంటే ఫోటోగ్రఫీ చేస్తారు కదా, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇది ఒక పర్సన్ 1 రూపీ కాయిన్ విసిరినట్టు ఫోటో తీయాలి. సో డిఎస్ఎల్ఆర్ అయితే క్యాప్చర్ చేస్తుంది, సెట్టింగ్స్ మార్చుకుంటే మాన్యువల్గా తీస్తే క్యాప్చర్ చేస్తుంది, కానీ మొబైల్లో అలా కుదరదు. సో అటువంటిప్పుడు ఎలా అంటే, ఆ కాయిన్ని ఏదో ఒక థ్రెడ్తో కట్టి చేత్తో పట్టుకుని మొబైల్ దగ్గరగా పెట్టుకుని ఆ పర్సన్ అక్కడ కాయిన్ విసురుతున్నట్టు స్టిల్ ఇస్తే ఈ కాయిన్ని థ్రెడ్తో పట్టుకుని ఫోటో తీసి ఆ తర్వాత ఈ యాప్లో ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, స్టార్ట్ క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాం. ఆబ్జెక్ట్ రిమూవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే ఫస్ట్ ఫోటో తీసుకుంటున్నా. ఈ పిక్లో చూస్తే ఈ అబ్బాయి ఈ వాలీబాల్ని క్యాచ్ పడుతున్నాడు. సో ఇప్పుడు ఈ వాలీబాల్ని రిమూవ్ చేస్తాను. ఎలా అంటే, ఇక్కడ బ్రష్ అని కనిపిస్తుంది కదా, బ్రష్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆ బాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. టాప్లో చూస్తే మీకు ఐకాన్లో కనిపిస్తుంది కదా, మనకి ఏదైతే ఎక్కడ దాకా రిమూవ్ చేయాలన్నది రిమూవ్ చేసుకోవడమే. ప్రస్తుతం మార్క్ చేసా, గో క్లిక్ చేసా. ఓకే, బాల్ రిమూవ్ అయింది. సో ఇలాగ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.